కమాన్పూర్లో నిన్న మీకోసం జనమైత్రి పోలీస్ కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కమాన్పూర్ మండలంలో మీకోసం జనమైత్రి కార్యక్రమానికి కమాన్పూర్ ఎస్ఐ మల్లేశం పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించాలని, ట్రిబుల్ డ్రైవింగ్ చెయ్యరాదని, వాహనానికి సంబంధించిన పేపర్స్ బండి దగ్గరే ఉంచుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యవద్దని, పోలీసులకు సహకరించాలని ఆయన తెలియజేశారు. జనమైత్రి బ్రోకర్ ఫస్ట్ నుంచే పరిచయం ఉంది. ఎందుకంటే దాదాపు ఇది సార్ వచ్చేసింది, మన పుట్టక దిగ్గుల సార్ వచ్చేసింది, జనమైత్రి బ్రోకర్ పరిచయం చేసింది. దీని ఉద్దేశం ఏంది? మీకు ఏదో మీన్ చేస్తామని కాదు, మా ద్వారా చేయబడుతుందని మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటివరకు మీరు చూసింది అంత ఏమర్థమైందంటే, మామూలుగా మేము చేసి ఉంటామని, అంటే మేమే చేయం చేస్తామని కాదు, మా ద్వారా చేయబడుతుంది. అంటే ఏదన్నా వస్తే మా ద్వారా వెళ్ళిపోతుంది. అంటే మీకు సాలు కానీ ఏమైనా సంవత్సరం ఉంటే అట్లాంటి మేము సాయం చేస్తాం. అట్లే మీరు కూడా మాకు సాయం చేసి ఏ నేరాలు అంటే జరగకుండా చూడాలి, అట్లే మీరు కూడా పాటించాలి. ఏది కూడా మీరు సహకరించండి అంటే మీ సహకరించాలంటే మీకు తెలియదు ఏం జరగదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగాలన్నా, క్రైమ్ ఏదైనా జరగాలంటే మామూలుగా దాదాపు అందరూ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా సాయం చేస్తే మేము తక్కువ అంటే నేరాలను తక్కువ చేయడానికి వీలు పడుతుంది. ఉత్తి తగ్గించలేకపోవచ్చు కానీ మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా సహకారం అందించాలి. అట్లే ముఖ్యంగా హెల్మెట్ దీని మీద తీవ్రంగా జరుగుతుంది. నెక్స్ట్ 10 డేస్ ఆఫ్టర్ అంటే తీవ్రంగా దాదాపు ఫైన్లు వేయడం కూడా అన్ని బాగా జరుగుతాయి. ఎప్పుడైతే వేస్తలే, ఎందుకంటే కొత్తగా వచ్చిన కాబట్టి మీకు 10 డేస్ దాదాపు ప్రతి ఒక్కరు హెల్మెట్ కొనుక్కోవడానికి ఛాన్స్. అట్లే మీరు లైసెన్స్ లేకుండా, మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా ఇవన్నీ చేయించుకోండి. ప్రతిది కూడా మన మంచి కోసమే. ఏదైనా కూడా మీ కుటుంబాలు నష్టపోకుండా ఉండడానికే మేము చెప్పేది. ఏది కూడా మేమేదో చేస్తామని కాదు, కానీ మిమ్మల్ని మీరు ఒకవేళ ఇప్పుడు మా ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేదైనా, హెల్మెట్ గురించి మాట్లాడేదైనా, ఇవన్నీ దేని కొరకు? మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షించుకోవడానికి. తడపడి ఇంకో ఇన్సూరెన్స్లు ఎందుకుంటాయి? వాళ్ళు ఎవరో కడతారు, మనకు చిన్న మొత్తంలో కడితే దానికి ఇచ్చే వాళ్ళు కడతారు బాధ్యులే. ఎలా రేపు నువ్వు కరెక్ట్గా వెళ్ళదు, అంటే నువ్వు స్ట్రైట్ వేలో వెళ్ళినా కూడా ఎదుటోడు వచ్చి నేను చూసినా కూడా తప్పు నీదై ఎవరో నష్టపోయినా తిరిగి మన డబ్బులు ఇంత కుటుంబం ఉండాలి కాబట్టి ఇవన్నీ జరగాలి కాబట్టి ఇవన్నీ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాను మిమ్మల్ని కనుక, ఆ రకంగానే ప్రతి విలేజ్ జరుగుతుంది సార్. ఈరోజు నుంచి ప్రతి విలేజ్ ఒక రోజు పెట్టిన ప్రోగ్రామ్ అనేది మీకు పరిచయం అనేది ఉంటుంది. జనమైత్రి గురించి కొన్ని విషయాలు కూడా సార్ మరి మీకు చెప్తారు. జనమైత్రి అంటే మన ఇద్దరు 3 సార్లు కనెక్ట్ చేసినాం మన దగ్గరనే, ఇక్కడనే మార్కెట్లో చేసుకున్నప్పుడు. ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా జనమైత్రి పోలీస్ అని మనం ప్రతి గ్రామానికి జనమైత్రి పోలీస్ ఉంటారు కనుక అతని ఫోన్ నెంబర్లు ఉంటాయి మీకు. అలాంటి మేము టెక్స్ట్లు కట్టినాం, ఆర్గనైజింగ్ చేసినాం, ప్రతి వ్యక్తికి తెలుసు మన దగ్గర. మన పోలీసు మిత్ర ఉన్నది, మన సొసైటీ, మన రక్షక దళాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలే కానీ దాన్ని మళ్ళీ ఒకసారి రీచేసుకోవడం అని అంటే మళ్ళీ ఒకసారి మర్చిపోకుండా గుర్తు చేసుకొని మనం ప్రజలు పోలీసులకు సహకరించినన్ని రోజులు క్రైమే కానీ ఇంకేమైనా కానీ ఇంకేమైనా కానీ కంట్రోల్ అయితే కనుక పోలీసులు అంటే వాళ్ళు మా మిత్రులే, మా ఫ్రెండ్సే అనే ఫ్రాంటైజీలా మీరు మాకు సహకరిస్తూ ఉన్నా కొద్దీ మన క్రైమ్ రేట్ తగ్గుతుంది. మన దాంట్లో చనిపోయే వ్యక్తులు కూడా చనిపోకుండా సక్రమంగా ఉండి చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళ తల్లిదండ్రుల కన్న కళలను నెరవేరుస్తారు కనుక చెడల బాటు పడకుండా మీరు యూతే కానీ లేకుంటే పేరెంట్సే కానీ జాగ్రత్తగా ప్రోగ్రామ్ పెంచే పద్ధతిలో పెంచుకుంటూ మీరు మంచిగా ఉండాలని చెప్పి, ఇది మన టోటల్ మన తెలంగాణ ఏరియాలో నడుస్తుంది కనుక గౌరవ సిపి దుగ్గల్ గారి ఆధ్వర్యంలో కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అయింది ఈ కార్యక్రమంలో. సి
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అభివందనం చేశారు. ఆయన స్ఫూర్తి, మన దేశానికి చేసిన త్యాగం మరవలేనిదని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు ఈ ఛత్రపతి 388వ సంవత్సరంగా ఈ జయంతి ఉత్సవం జరుపుకోవడం చేయాలని ముఖ్య ఉద్దేశం అంటే ఛత్రపతి శివాజీ 630వ సంవత్సరంలో శివనేరు కోటలో పుణె జిల్లాలో మహారాష్ట్ర కమాండర్ ఆయన ఒకటి చిన్న సిన్నగా చెప్పడం ఏంటంటే ఆయన ఒక ముద్దు నా కోసం అని కాకుండా నలుగురు కోసం పదయపడి ఒక మొదటి చక్రవర్తిగా పది మంది కోసం పాటు పాడే ముఖ్యమైన సొసైటీలో ఆయనను పూర్తిగా తీసుకొని చాలామంది యువకులు ఇక్కడ ఛత్రపతి వ్యవసాయ మార్గంలో నడవడానికి ముందుకు వస్తుంది. ఆయన ఆదర్శంగా ఆయన ఒక అలుగుదలలో నడవడానికి మా యొక్క రంగపురం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క రంగాపుర గ్రామం ముందుంటుంది. ఆయన జై ఛత్రపతి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా రమేష్, యూత్ అధ్యక్షులు కుమార్, ఎంపీటీసీ మరియు యువకులు పాల్గొన్నారు.